కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని తెలంగాణ రైతు సంఘం భవనంలో హుజీరాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. మతోన్మాద బీజేపీ పార్టీని మాటలతో మభ్యపెట్టి టీఆర్ఎస్ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన బీజేపీ నీళ్లు నిధులు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నేడు కూడా పట్టించుకోవడం లేదని, రాబోయే హుజూరాబాద్ ఎలక్షన్స్ లో యువత అందరూ బీజేపీ టీఆర్ఎస్ పార్టీలను ఓడించాలని, ఈ 2 ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు చెల్పూరు రాములు అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు పెరుమాళ్ల ప్రవీణ్ కుమార్, సాయి పవన్, నరేష్, చందు, సాయి, దేవేందర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాంత యువత రేపు హుజూరాబాద్ ఎలక్షన్లో మొదమాద బీజేపీ పార్టీని, ఇటు తప్పుడు హామీలు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీని, రెండింటినీ ఓడించాలని చెప్పి నేను డివైఎఫ్ఐగా పిలుపునిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని చెప్పి అప్పుడు 1,362 మంది నిరుద్యోగ యువత ఆత్మ బలిదానం చేసుకుంటే ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియమకాలని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు 150,000 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. రీసెంట్గా 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. వాటికి నోటిఫికేషన్ అన్నది ఇప్పటి వరకు గతి లేదు. నిన్న ఒక నిరుద్యోగ యువకుడు ఉద్యోగం వస్తానే బాధతోటి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఆత్మహత్యలని ప్రభుత్వం అత్తలే అని చెప్పి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం.